एपी सांस्कृतिक राजधानी राजमंड्री रौडीइज्म पेट्रेगिपोतुंदे नेतल अंडदंडलतो कत्तुलु गन्नलतो हलचल चेस्तुन्नारु आरु नेललगा तूर्पु गोदावरी जिल्लाकु एसपी लेकपोडंतो रौडी शीटर्ल आकडालु श्रुतिमिंचिपोतुंदे శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాజమండ్రిలో రౌడీయిజం పెచ్చుమీరుతోంది. ఎక్కడ చూసినా కత్తులు గన్నులతో బెదిరింపులు హత్య కొట్లాటతో జనాన్ని హడలెత్తిస్తున్నారు. రోడ్లపై వెళ్ళాలంటే భయపడిపోతున్నారు ప్రజలు. ఓ పక్క పోలీసులు కేసులు కడుతున్నా మరో పక్క రౌడీ షీటర్లు ఏమాత్రం తగ్గటం లేదు. రాజకీయ నేత వెంట తిరుగుతూ దందాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో బ్లేడ్ బ్యాచ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఆరు నెలలుగా తూర్పు గోదావరి జిల్లాకు ఎస్పీ లేరు. ప్రస్తుతం కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఇన్చార్జ్ ఎస్పీగా కొనసాగుతున్నారు. దీనితో ఇన్చార్జ్ ఎస్పీ పూర్తి స్థాయిలో సేవలు అందించడం కష్టమైపోతుంది. రాజమండ్రిలోని మొత్తం ఆరు పోలీస్ స్టేషన్లలోనూ పోలీస్ అధికారులంతా కొత్తగా వచ్చిన వారే. తరచూ ఏదో ఒక ఏరియాలో ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటోంది. ఇటీవల జరిగిన నేరాలే ఇందుకు నిదర్శనం. వ్యాపారంలో ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు, మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ షో సినిమాకు వెళ్లి వచ్చే వారిపై బ్లేడ్ బ్యాచ్ దాడులకు పాల్పడి దోపిడీ చేస్తున్నారు. ఇజ్రాయెల్పై కూడా దాడి చేసి వారి వద్ద నుంచి డబ్బులను దోచుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాధితులు ఫిర్యాదు చేయడమే తప్ప పట్టించుకునే నాదుడు కరువయ్యాడు. రాజకీయ పార్టీల గొడవలు కొట్లాటలు మితిమీరుతున్నాయి. విద్యార్థులకు సైతం రౌడీయిజం చేయటం ఫ్యాషన్గా మారిపోయింది. గతంలో రౌడీ షీటర్లను నెలవారీ పోలీస్ స్టేషన్లకు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చేవారు. ప్రస్తుతం అలాంటివి ఏమీ లేకపోవడంతో క్రైమ్ విపరీతంగా పెరుగుతోంది. ఇటీవల రాజమండ్రిలో ఈ బ్లేడ్ బ్యాచ్ యొక్క ఆగడాలు మితిమీరి అనేటువంటిది అర్థమవుతూ ఉంది. ఇటీవల కాలంలోనే ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియా కానీ తిలక రోడ్డు కానీ లేకపోతే పుష్కర్ ఘాట్ కానీ ఇట్లాంటి కొన్ని ప్రాంతాల్లో ఈ డబ్బుల కోసం బెదిరించడం కానీ లేకపోతే బ్లేడ్ బ్యాచ్ అనేటువంటిది ఒక దందాగా మారిపోతూ ఉంది. రాజమండ్రిలోని ఓ వ్యక్తి వద్ద అమెరికా మేడ్ తుపాకీ దొరకటం ఇటీవల కలకలం రేపింది. తుపాకీ చూపించి దందాలు చేద్దామని భావించిన ఆ వ్యక్తి ట్రయల్ చేయడానికి బయటకు వెళ్తుండగా తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డాడు. రాజమండ్రి కొత్తపేటకు చెందిన కోడిగుడ్ల వ్యాపారి కెల్ల సత్యనారాయణ అలియా శ్రీనివాస్, విజయనగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బొత్స మోహన్లను రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తపేట సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని చూసి పోలీసు వాళ్ళని చూసి పారిపోతుంటే ఆ సిబ్బంది సాయంతో వాడిని అట్టుకుని పట్టుకునగా దాంట్లో ఆ వెహికల్ చెక్ చేస్తే ఆ వెహికల్లో ఒక యుఎస్ఏ మేడ్ మేము పిస్టల్ వారి దగ్గర దొరికింది. ధవళేశ్వరంలో ఇటీవల 1000 రూపాయలు అప్పు ఇవ్వలేదని ఓ యువకుడిని బ్లేడ్ బ్యాచ్ వ్యక్తి హత్య చేశాడు. ఇక దొంగతనాల విషయానికి వస్తే ప్రతిరోజు పలు ఇళ్లు గుల్లవుతున్నాయి. ఇళ్లల్లో బంగారం వెండి వస్తువులతో పాటు నగదు దోచుకెళ్తున్నారు. ఇంత జరుగుతుంటే పోలీసులు మాత్రం నేరాలు అదుపు చేయటానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతూ చేతులు దులుపుకుంటున్నారు. వ్యాపారంలో ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు, మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా? ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.